రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో నూతనంగా మంజూరైన పెన్షన్లను సర్పంచ్ పంపిణీ చేశారు. ఈరోజు వెంకట్రావుపేట గ్రామ సర్పంచ్ మంతెన సంతోష్ కొత్తగా మంజూరైన 47 ఆసరా పెన్షన్ పత్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, నేత, గీత, బీడీ కార్మికులకు, బోధకాల బాధితులకు అండగా ఆసరా పథకాలు అందిస్తూ గొప్ప మానవతావాదిగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిలుస్తున్నారని అన్నారు సర్పంచ్ మంతెన సంతోష్. అన్ని వర్గాలకు అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కృషిని గుర్తించుకోవాలని అన్నారు. మన వెంకటరావుపేట గ్రామంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు మరి మన గ్రామానికి ఆసరా పెన్షన్ కొత్త పెన్షన్స్ మంజూరు చేయడం జరిగింది. మరి ఇప్పటికే సుమారుగా గ్రామంలో 350 మందికి మన ఆసరా పెన్షన్స్ వితంతు ఆసరా పెన్షన్స్ వస్తున్నాయి. అందులో వితంతు పెన్షన్స్ అయితేనేమి, బీడీ కార్మికులకైతేనేమి, మరి వివిధ రకాల పెన్షన్స్ ఇప్పటికీ మన గ్రామానికి 350 వస్తున్నాయి. అంతేకాకుండా మరి అదనంగా మరి మరొక 47 కొత్త పెన్షన్ లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుంది. మరి మన ప్రభుత్వం అనేక రకమైనటువంటి సంక్షేమ పథకాలను ముందుకు తీసుకొస్తూ మరి అందులో ముఖ్యంగా మన కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్లకు పెద్ద కొడుకుగా మరి వాళ్ళకి ఏదైతే ఆ చేయూతనియాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి 2000 పెన్షన్ ప్రతి ఒక్క తల్లికి మరియు అదేవిధంగా వికలాంగుల పెన్షన్ 3000 అందిస్తూ మరి ఆ కుటుంబానికి ఒక పెద్ద కొడుకు లెక్క వారు కొనసాగుతున్నారు. అంతేకాకుండా ఇవాళ ఈ పెన్షన్ ద్వారా మరి ముసలి వాళ్ళకి ఆత్మగౌరవం అనేది పెరిగింది. ఎందుకంటే ఈ పెన్షన్ కోసమైనా పిల్లలు భోజనాలు వాళ్ళ కొడుకులు కానీ కోడళ్ళు కానీ మరి తిన్నవా అని అడగకపోయారు గతంలో పెన్షన్ రానప్పుడు. ఇప్పుడు ఆ పెన్షన్ రాగానే మరి అత్తమ్మ తిన్నవా, మరి ఏం కావాలి, మరి గోళీలు ఉన్నాయా, మందులు ఉన్నాయా అని చెప్పి అడుగుతున్నారు. వాళ్ళు అడగకుండా వీరు స్వతహాగా పోయి ఆ పెన్షన్ తెచ్చుకొని మరి వాళ్ళకి కావాల్సినటువంటి గోళీలు మందులు కొనుక్కొని జీవనం కొనసాగిస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అంతేకాకుండా గౌరవ శాసనసభ్యులు చిన్నమైన రమేష్ బాబు గారు మరి మన గ్రామం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి మన గ్రామంలో అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి మరి పెన్షన్ వచ్చే విధంగా చూస్తానని చెప్పినారు. మరి అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ గారు మనకు ప్రత్యేకంగా చెబుతూ వారు ఏమన్నారంటే గ్రామంలో ఇంకా అర్హులైనటువంటి చాలా మంది ఉన్నారు, వారికి కూడా ప్రత్యేకంగా ఇంకేమన్నా రాకుండా ఉంటే గనక వారి దృష్టికి తీసుకపోతే తప్పకుండా వచ్చే విధంగా 100% ప్రయత్నం చేస్తా అన్నారు. ఇప్పుడైతే ఏదైతే బీడీల పెన్షన్ కోసం మనము అయమయ పడుతున్నామో వారు అందరికీ మరి కట్ ఆఫ్ డేట్ తీసేసినారు. కానీ కొన్ని సాంకేతిక లోపాల వల్ల మరి ఇది రాలేకపోతుంది. ఈ త్వరలోనే అర్హులైనటువంటి బీడీ కార్మికులందరికీ మరి బీడీ పెన్షన్స్ వచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు మనకు తప్పకుండా గౌరవ శాసనసభ్యులు చిన్నమనేని రమేష్ బాబు గారు మరి గౌరవ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు మనకు 100% అండదండలతో సహకరిస్తూ మన గ్రామాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మనం గ్రామస్తులు అందరము మరి రమేష్ బాబు గారు వెంట మరి నడవడానికి మనం మూకుమూడిగా సిద్ధంగా ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు మన ఈ గ్రామము నుంచి రమేష్ బాబు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జై రమేష్ బాబు, జై తెలంగాణ.